అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధ గంట వరకు ఇండే ఉంటది, దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. అంత చందానంగా ఉంది ఏంటంటే, అందుకే దరిద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దాం. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టదండి. ఐ మీన్ ఇట్. టీ టీ ఆ టీ సార్, టీ కావాలా సార్? టీ ఇవ్వ. టీ తాతో ఉంటారా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగినట్టు థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? ఇది టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి లేండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని టైలోనే కలుసుకుంటానని కేజీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసి బతకాల్సి వస్తుందా? మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పింది ఏంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య, తనేది జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయిది ఏ రాసే? స్కార్పియో అనేది కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీగా. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరణాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడేంటి? మరైతే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను. మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ? ఏరా నాకు ఆవిడకోయి కూడా ఫ్రీయే. అది ఎలాగరా? చలమ బుజ్జిగడి. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట. మీ రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగా? మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. ఆల్ గోయింగ్ టు స్లీప్? యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బ్యాగ్ ఎక్కే, నువ్వు వెళ్ళరా. పోవాలి చెప్తాం.
ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి, ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా? ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం కాదు. ఊరే సూర్యబాబు తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట, నేను లేకపోతే బతకలేను అని ట్రైబుల్ మాట్లాడుతుంది. అది ఏంట్రా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. కానీ ఎవ వదినంటే తల్లితో సమానం ఎదవా కళ్ళు పోతాయి. వాడి గురించి ఎందుకు? కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు పదరా. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పకుండా వెళ్ళండి 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 చెప్తాను వెళ్ళండి. చూసారా ఇప్పుడు నుంచి మా ఊళ్ళో ఫీల్ అయిపోతుంది, అన్ని సిగ్గులాగానే మాట్లాడుతుంది. ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా, ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తావా? పెగ్గే తోడు మాట మారిపోతే. అవును రా, కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు చెప్పండి. నువ్వు పొలాలకి ఏమందో ఆడుతుంటావు రా జనరల్ గా. శ్రావణి గారు అంతా హ్యాపీ అండి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని. ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోపల మీదకి నా కూతురు కావుదా? అది కాదండి. ఏది రా కాదు. ఏం సార్ ఏమైంది? చూడండి, మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. వాగావు ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంత చుట్టానికి? రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధి ఉందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? నీ అంత చూస్తాను నేను, నీ అంత చూస్తాను. ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ 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 ఊరుకోరా సూర్ బాబా. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నావు. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, తన కోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను, పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటానుగా. అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి, నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు సురవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రా, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది హేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ ఆదు. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది, ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునైతా మీ. అరే డోల సిరాయీ నా సమ్జో, హమ్ ఆప్సే మర్తే హే, హమే ముర్దాయీ నా సమ్జో. అరే వావా అండి బే, వావా వావా వావా. ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, అరే అగర్ బే, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, సిరా భీ మిల్తీ హే, ఆప్ హమే క్యూ మర్తే హో, ఆప్కు దూసరీ భీ మిల్తీ హే. వావా వావా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా. అరే ఇస్కా నామ్ క్యా రే? వెంకీ. వావా పింకీ నే ప్యార్ కియా, పింకీ నే ప్యార్ కియా, ఉన్నోనే రిజెక్ట్ కియా, ఉన్నోనే రిజెక్ట్ కియా, ఇస్కా దిల్ టూట్ గయా. ఇలా కత బబ్బులియా, ఇలా కత బబ్బులియా, ఇలా కత బబ్బులియా. ఏంటి న్యూసెన్స్? ఏయ్ ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందకు నొక్కుతా? మా ఇదర్